కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా అస్పరి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై తక్షణమే చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ జిల్లాకు ఇప్పుడు ప్రకటించారంటే ఎంత చిత్తశుద్ధి ఉంది మా జగన్ మోహన్ రెడ్డి గారికి అని చెప్పి దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్సీ సోదరులారా, మీ అందరికీ మరీ చెప్తున్నా, ఇది తెలుగుదేశం పనే అని చెప్పేసి ముక్కుచూటిగా చెప్తున్నా. ఇలాంటి పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా తగిన శిక్ష వేసి విధించి దాని బెల్బెల్ వారెంట్ చేసి వాళ్ళు జైల్లో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అందరికి న్యాయం చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలనలో అందరికి మేలు జరుగుతుంది. 5-6 కోట్ల ప్రజలకు అందరికి మేలు జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అన్ని కుల మతస్థులు అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతతని ఏదో విధంగా రెచ్చగొట్టి కులాలకి కులాలకి చిచ్చు పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే చెప్పాలంటే ఒక మామూలుగా చెప్పాలంటే ఇది తెలుగుదేశం వాళ్ళ పని అని నేను ముక్కుచూడిగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి మా ప్రభుత్వం పైన బుద్ధి చల్లే కార్యక్రమం ఎక్కడ ఏమి తావి ఇవ్వుకున్నట్లా ఈరోజు పరిపాలన మేము చేస్తున్నాం. అలాంటి పరిపాలన చేసేటప్పుడు ఏదో రూపకంగా మేము ఏదైతే చూపాలంటే మాకు ఇప్పుడు ఎస్సీలకి ఎంత పెద్ద పీట వేశాడు, ఎస్టీలకి ఎంత పెద్ద పీట వేశాడు, ముస్లింస్కి ఎంత పెద్ద పీట వేశాడు, బీసీలకి ఎంత పెద్ద ఆలూరు తాలూకా ఆస్పరి మండలంలో నడి సెంటర్లోన మన భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని దుండగులని చెప్పాలో లేదంటే దుష్టులని చెప్పాలో లేదంటే కిరాతకులని చెప్పాలో ఏం చెప్పాలో దీనికి అర్థం లేకున్న విధంగా ఈరోజు అంత క్రూర ముగాలుగా ఈరోజు ఈ విగ్రహాన్ని కొంచెం ముక్కు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న